అందరికీ నమస్కారాలు అండి. ఈరోజు మన విజయవాడలో F1H2O ఈవెంట్ జరగడం అనేది కూడా మనమందరం కూడా ప్రజలందరూ మనమందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే F1 అంటే అందరికీ తెలిసిందే, కార్ రేసింగ్, ఫాస్ట్ కార్ రేసింగ్ అనేది కూడా అందరికీ తెలిసిందే. కానీ F1H2O ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో, మన దేశంలోనే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో జరగడం అనేది కూడా నిజంగా చాలా గర్వంగా ఉంది. మన డిపార్ట్మెంట్ నా తరపు నుంచి జరగడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది F1H2O, దీని ద్వారా ప్రపంచం మొత్తం కూడా మన అమరావతి గురించి మాట్లాడడానికి ఒక అవకాశం దొరకడం జరుగుతుంది. F1H2O టైప్ అవ్వడం జరిగింది. ఇటువంటి బోట్ రేసింగ్ వాళ్ళు ఎప్పుడు పెట్టినా కూడా మనం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మన టీం అనేది కొన్ని రోజుల క్రితం కూడా మరి ఒక దేశంలో జరిగిన ఈ బోట్ రేసింగ్లో మన అమరావతి టీం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో మనం 4th ప్లేస్ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి వాళ్ళు మొన్న బ్రీఫ్ చేసినప్పుడు కూడా 4th ప్లేస్ కాదు, మన అమరావతి ఎప్పుడు 1st ప్లేస్లో ఉండాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా మోటివేట్ అయ్యి తప్పకుండా మేము 1st ప్లేస్లో వస్తామని చెప్పి కూడా మిగతా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ ఏ విధంగా టూరిజం ఈ రాష్ట్రంలో డెవలప్ చేయాలని అనుకుంటున్నారు ఆయన ఆలోచనల్ని విని తర్వాత వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి ఏ కంట్రీలో మాకు దొరకని సపోర్టు, కోఆర్డినేషన్ ఈ రాష్ట్రంలో దొరకడం అనేది కూడా మేమే ఆశ్చర్యపోయినామని చెప్పి వాళ్ళు చెప్తుంటే కూడా మా అందరికి కూడా చాలా గర్వంగా ఉంది. ఈరోజు F1H2O ఇంత పెద్ద స్థాయిలో ఇన్ని అరేంజ్మెంట్స్ కానీ ఇంత పెద్ద స్థాయిలో అందరినీ అన్ని కంట్రీస్ని కోఆర్డినేట్ చేసుకుని ఇంత పెద్ద స్థాయిలో చేయగలుగుతున్నామంటే దానికి కారణము ఓన్లీ టూరిజం డిపార్ట్మెంటే కాదు, మిగతా డిపార్ట్మెంట్ అన్ని కూడా ముందుకొచ్చి హెల్ప్ చేసి ఇక్కడ ఉండి వాళ్ళన్ని చేయడం వల్లనే ఈరోజు ఈ ఈవెంట్ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, మెయిన్ ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న చర్యలు కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే తప్పకుండా ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. మేము ఈ 3 డేస్ జరిగే ఈవెంట్లో కూడా రోజుకి 1 లక్ష మంది వస్తారని చెప్పి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు కర్ణాటక నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ, బాంబే నుంచి కానీ, ఇతర జిల్లాల నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, బాగా చేస్తున్నారు, మంచి ప్రోగ్రామ్, మేము తప్పకుండా వస్తామని చెప్పి కూడా. సో దీనివల్ల కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఇంట్రెస్టెడ్గా వస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. సో ఇది మంచి సక్సెస్ అవుతుంది, అందరూ కూడా వచ్చి ఈ F1H2O సక్సెస్ చేయాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఒకటండి, టూరిజం డిపార్ట్మెంట్ లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టే దానికి రెట్టింపు కోట్లు మాకు రిటర్న్ వస్తాయి. ఎందుకంటే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల కూడా ఇతర దేశాల నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన రావడం వల్ల ఫుట్ఫాల్ పెరుగుతుంది, హోటల్స్ ఆక్యుపెన్సీ పెరుగుతుంది, రెస్టారెంట్స్ ఫుల్ అవుతాయి, దీనివల్ల మనకి ఇన్కమ్ కూడా పెరుగుతుంది. కాబట్టి టూరిజం డిపార్ట్మెంట్ ఎంత ఖర్చు పెడితే అన్ని కోట్లు వెనక్కి వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దీనికి 13 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తము అరేంజ్మెంట్స్ కానీ, వాళ్ళకి ఇంటర్నేషనల్ వాళ్ళకి తీసుకురావడం కానీ, బోట్స్ కానీ, వీళ్ళ రిపేర్స్ కానీ అన్ని కలిపి 13 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ప్రైవేట్ భాగస్వామ్యం టికెట్లు అమ్ముతా ఉన్నారు 7000 రూపాయలు 5000 రూపాయలు. కాదండి, ఒకటి నేను చెప్తున్నాను, మేము మీకు ఇన్విటేషన్ దాంట్లో కూడా చెప్పడం పెట్టడం జరిగింది. ఎంట్రీ ఇస్ ఫర్ ఫ్రీ, ఎంట్రీ అనేది ఫ్రీ, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈవెంట్ చూడడానికి ఎంట్రీ అనేది ఫ్రీగా పెట్టడం జరిగింది. టూరిజం డిపార్ట్మెంట్ మాత్రం ఎక్కడ కూడా డబ్బులు